ప్రేయం వదం పరీక్షకులు నమస్కారం నేను మీ ప్రియా చౌదరి నేను ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలం కాదు కానీ చాలా కాలం నుంచి కూడా నేను డీల్ చేస్తున్నటువంటి కేసెస్లో నాకు ఎక్కువ ఒక విషయం మాత్రము మీతో షేర్ చేసుకోవాలనిపించింది చాలాసార్లు నేను దీని గురించి ప్రస్తావించడం కూడా జరిగింది కానీ క్లియర్గా కొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదలుచుకున్నాను అది ఏంటి అంటే పెళ్ళి అనేది జరిగింది అంటే జరిగిన జరిగేటప్పుడు ఇంట్లో నుంచి ఆడపిల్లని మనం అత్తగారింటికి పంపించేటప్పుడు చాలా జాగ్రత్తలు చెప్తాం ఏమని అంటే జాగ్రత్తగా ఉండమ్మా అక్కడ ఏమన్నా కూడా తట్టుకో కొంచెం అత్తగారిని బాగా చూసుకో ఆడపడుచులు ఏమన్నా కూడా పట్టించుకోవద్దు అది నీ ఇల్లు అక్కడ నువ్వు అడ్జస్ట్ అవ్వాలి ఇలాంటివన్నీ కూడా ఏదున్నా ఓర్చుకోవాలి అనేటటువంటివన్నీ ఆడపిల్లకి చెప్పి పంపిస్తాం కొంతమంది అంటారు ఆ చెప్పొచ్చావులమ్మా ఇవాళ ఎవరు రేపు ఎవరు పట్టించుకుంటున్నాడు ఇవన్నీ అంటారు ఆ కేసుల గురించి నేను మాట్లాడలేదమ్మా ఇక్కడ ఆడపిల్లకి చెప్పేవాళ్ళు చెప్పే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు ఉన్నారు కాబట్టి వాళ్ళ సంసారాలు ఈ మాత్రమన్నా ఉన్నాయి ఈ మాత్రమన్నా కాస్త కుటుంబాలు నిలబడుతున్నాయి అని అంటే చెప్పి పంపించే తల్లిదండ్రులు చక్కగా వ్యవహరించేటటువంటి ఆడపిల్లలు కూడా ఉన్నారు కాబట్టే ఈరోజు కుటుంబాలు నడుస్తున్నాయి ఇక ఇది దిస్ సైడ్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మగ పిల్లవాడి దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ వస్తుందండి ప్రాబ్లం ఏంటి అనంటే ఏమండి ఒక సంబంధం చూసుకుంటున్నారు అనగానే ఫస్ట్ వీళ్ళు ఏం చూస్తారు చెప్పమంటారా అండి పిల్ల ఏం చదివింది ఏ ఉద్యోగం చేస్తుంది ఎంత సంపాదన చేస్తుంది సంపాదన మొత్తం మాకు ఇస్తుందా లేదా ఈ యొక్క ఆలోచనని ఎవరెవరు ఆలోచిస్తున్నారో అబ్బాయి తరపునకి సంబంధించినటువంటి తండ్రి ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మొత్తం అందరూ తండ్రి దగ్గర నుంచి అందరూ కూడా ఇదే ఆలోచనతో ఉంటున్నారు వచ్చేటప్పుడు ఆడపడుచు కట్నం ఏం తెస్తుంది ఆడపడుచులు ఉంటే లేదు అంటే అత్తగారికి సారి ఏం తెస్తుంది లేదు అనంటే తను సంపాదిస్తుంది కాబట్టి మనం ఆ సంపాదనతోటి మనం ఇంకెంత అభివృద్ధిలోకి మనం ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలతోటి అద్భుతంగా వాళ్ళ యొక్క డిజైన్ అనేది నడుస్తుంది ఇక్కడ ఆడపిల్లల్ని బాగా రిసీవ్ చేసుకునేటటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి కూతురు కంటే కూడా ఎక్కువగా చూసుకునేటటువంటి కుటుంబాలు ఉన్నాయి నేను ఆ కుటుంబాల గురించి నేను మాట్లాడటం లేదు ఎవరైతే తన ఇంటికి అడుగు పెట్టేటటువంటి కోడలని ఒక మనిషిగా కూడా చూడకుండా ఉన్నట్టు మనిషిగా కూడా పరిగణించ పరిగణించలేనటువంటి కొన్ని మృగాలున్నాయి పరిగణించలేనటువంటి కొన్ కొంత కొంతమంది అజ్ఞానులు ఉన్నారు వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఒక ఆడపిల్ల ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఒక ఇంట్లో పుట్టి పెరిగి గారాబంగా పెరిగి ఒక ఆశలతోటి నీ ఇంటికి వచ్చేటప్పుడు మొట్టమొదట తండ్రి అనేటటువంటి వాడు కొడుక్కి చెప్పవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా అండి నీ జీవితాన్ని పంచుకోవడానికి ఒక కొత్త వ్యక్తి ఈ ఇంట్లో కడుగు పెడుతుందిరా ఈ క్షణం నుంచి నీ జీవితం ఆమెతోటి ముడిపడి ఉంటుంది నీ చివరి క్షణము ఆమెతోటే ఉంటుంది జన్మనిచ్చింది మేమైతే నీ జన్మ జీవిత అంతం ఆమెతోటి ఉంది కాబట్టి అక్కడ వరకు నీ జీవితాంతం వరకు కూడా ఆమెను నువ్వు ఒక స్నేహితురాలుగా చూడు ఆమెని నువ్వు ప్రేమగా చూసుకో నీ జీవితంలో నీ జీవిత భాగస్వామే కాదు నీ యొక్క శరీరంలో కూడా తన భాగస్వామి అలాగే తనకి నచ్చనటువంటి తను విరుద్ధమైనటువంటి భావాలతో తను ఉండొచ్చు సరిదిద్దుకోలే ఈ కుటుంబంలోకి వచ్చిన తర్వాత సరిపెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆవిడ ఉండొచ్చు అటువంటిప్పుడు మా సలహా ఏదైనా సరే ఏదైనా ఉంటే అడుగు మేము చెప్తాము మీరిద్దరూ సర్దుకుపోయేటటువంటి మనస్తత్వంతో ఆ అమ్మాయి ఏమన్నా కూడా నువ్వు కొంచెం సర్దుకుపోయేటటువంటి మనస్తత్వంతో ఉండు ఎందుకు అంటే తను వేరే కుటుంబం నుంచి వస్తుంది వేరే కుటుంబం ఆ అలవాట్లు వేరు ఆ ఆచారాలు వేరు వాళ్ళ యొక్క విధ విధానాలు వేరుగా ఉంటాయి ఒక కొత్త ఇంట్లో ఒక అమ్మాయి వస్తున్నప్పుడు ఆ అమ్మాయి మనది అవ్వాలి అని అంటే మాత్రము ఆ అమ్మాయిని ఫస్ట్ గౌరవించడం నేర్చుకో అనేటటువంటి ఒక మాట ఇక్కడ వీళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒక తండ్రి అలాగే తల్లి కూడా రే నాన్న నీ ఇంట్లో నీ అక్క నీ చెల్లెలు ఎంత అద్భుతంగా ఉండాలని నువ్వు కోరుకుంటావో లేకపోతే వాళ్ళని ఎంత గౌరవంగా చూస్తున్నావో మన ఇంటికి వచ్చేటటువంటి ఆడపిల్ల కూడా అది మన ఇంట్లో భాగము ఎందుకంటే రేపొద్దున మనం బయటికి వెళ్ళామంటే మన ఇంటి పేరును మోసుకెళ్ళేది ఆవిడే మన ఆడపిల్లలు కాదు రేపొద్దున మన ఇంటి పేరుని నిలబెట్టాలి అన్నా కూడా ఆ అమ్మాయే వేరే వాళ్ళు కాదు కాబట్టి మనము ఆ అమ్మాయిని వచ్చేటటువంటి అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూస్ చేసి తెచ్చుకుందాము తెచ్చుకున్న తర్వాత ఆ అమ్మాయిని మనకు అనుగుణంగా మి మలుచుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఒక తల్లిగా ఆ అమ్మాయికి నివ్వు సరిదిద్దుకునేటటువంటి విషయంలో ఆ అమ్మాయికి నేను కూడా తల్లిగా సలహాలు ఇవ్వగలిగినటువంటి విషయాలు ఏమైనా ఉంటే నేను కూడా ఇస్తాను నే అప్పుడు మాత్రమే నా యొక్క జోక్యం ఉంటుంది అప్పటి వరకు మీరు ఒక మంచి స్నేహితుల్లాగా మెలగండి మంచి సహచరుల్లాగా ఉండండి అని తల్లి ఏ తల్లి చెప్పేటటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఏ మీ అమ్మాయి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి వీళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే ఈ ఈ మగపిల్లవాడి తల్లిదండ్రుల మనస్తత్వము కూతురికి పెళ్లి చేశారనుకోండి కూతురికి పెళ్లి చేసి ఏదో పండగ పబ్బానికో వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకుందాం వెళ్ళిన తర్వాత అత్తయ్య గారు బాగున్నారా రండి 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 అని చెప్పేసి అని దంటి ట్రైన్ వరకు వెళ్ళేసో లేకపోతే ఫ్లైట్ వరకు వెళ్ళో లేదా బస్సు స్టాండ్ వరకు వెళ్ళో అల్లుడు గారు కార్ వేసుకొని అత్తగారు అత్తగారిని మాంగారిని ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చి రాగానే ఏ కాఫీ ఇవ్వు ట్రై ఇవ్వు అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పేసి అని ఇచ్చి ఆ తర్వాత కిచెన్లో ఏం కావాలో మొత్తం చేసి అత్తయ్య గారికి అదంటే ఇష్టం బాబాయ్ గారికి ఇదంటే ఇష్టం ఇది చెయ్యి అది చెయ్యి లేకపోతే ఇది చేద్దాం అది చేద్దామని భార్యకి సహకరించి మొత్తం ఉన్న మూడు రోజులు నాలుగు రోజులు నెల రోజుల్లో మాంగారిని అత్తగారిని కారులో వేసుకొని తిప్పకు విపరీతంగా షాపింగ్లు చేసి ఖర్చు పెట్టి ఆనందంగా తిరిగి తీసుకొచ్చి బస్ స్టాండ్లో అనుకుందాం రైల్వే స్టేషన్లో అనుకుందాం ఎయిర్పోర్ట్లో అనుకుందాం వీళ్ళు అప్పుడు వెళ్ళేటప్పుడు ఐదు ఇరవై ఐదు కే నలభై ఐదు కేజీలు ఉన్న మనుషులు వచ్చేటప్పుడు డెబ్భై ఐదు కేజీలతో వస్తారనమాట ఆ డెబ్బై ఐదు కేజీల్లో ఆనందం కొన్ని కేజీలు ఉంటుంది వాళ్ళు అక్కడ తిన ఫుడ్ కోతో పెరిగినటువంటిది కొన్ని కేజీలు ఉంటుంది ఆ తర్వాత అంతకు మించినటువంటి సంతృప్తిని ఎన్నో కనీసం ఒక పది పదిహేను కేజీలు కట్టుకొని ఇక్కడికి వచ్చేస్తారు ఆ ఫ్లైటో ట్రైనో వాళ్ళ అక్కడ ఎక్కదలుచుకున్నది ఎక్కి ఇక్కడ దిగిన తర్వాత మొదలవుతుందండి ఇంకా కనీసము గది లోపలికి కూడా వెళ్ళరు కోడలు ఎక్కడుందా అని ఫస్ట్ చూసేస్తారనమాట చూడగానే ఆ రావటం రావటం అబ్బా బా 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 అసలు ఈ సెల్ ఫోన్లోనే ఒకటి ఉన్నాయి కదా ఇమ్మీడియట్గా ఫోన్ చేసి అబ్బా ఏమన్నా గొప్పవాడా అండి మా అల్లుడు అబ్బాబ్బాబ్ అబ్బా ఎంత గొప్పవాడండి మేము వెళ్తే అసలు మమ్మల్ని కింద కాలు కింద పెట్టనిచ్చాడా అండి బస్ స్టాండ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మేము దిగిన దగ్గర నుంచి మమ్మల్ని కార్లో ఎక్కించుకెళ్ళిన దగ్గర నుంచి తిరిగి దించేంత వరకు కన్న కొడుక్కంటే ఎక్కువ చూసుకున్నాడండి నా అల్లుడు నా కూతురు ఎంత అదృష్టవంతురాలండి నా అల్లుడు ఎంత గొప్పవాడండి వాడి మనస్తత్వం ఎంత గొప్పదండి వహ్వా 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 అని చెప్పేసి అని భజన చేసేస్తాడు అయిపోయిందండి పొర్రపాటును ఇంట్లో వీళ్ళ ఇంటి నుంచి ఊరు నుంచి ఇంటికి వచ్చేసరికి ఆ యొక్క భర్త కొడుకు పొరపాటున ఏదైనా కోడలికి తను టీ పెట్టుకుని కోడలికి ఏమైనా టీ కప్పు తోటి వస్తా కనిపించాడు అనుకుందాం ఇక చూడండి సార్ ఉంటుంది మామూలుగా ఉండదు వాడి కథ మామూలుగా ఉండదు వాడి వైపు చూపులు కొడుకు కోడలికి టీ ఇస్తాడా భారీకే కదండి ఇచ్చాడు రే ఎప్పటి నుంచి రా ఇది నాలుగు రోజులు మేము ఇంట్లో లేకపోయేసరికి చాలా జరిగిపోతున్నాయి రా ఇంట్లో అసలు బగ బగ భగ బగ మండిపోతుంది తల్లికి ఇక తండ్రికి అయితే చేతగానేదవా పెళ్ళానికి కాఫీలు పెట్టుకుంటా కూర్చుంటాడు అని మొదలుపెట్టి పొరపాటున మరి పండగకి వీళ్ళు వెళ్ళారు ఇంకో పండగకి వాళ్ళు వస్తారు కదా వాళ్ళు అత్తమావలు కనుక ఇక్కడ దిగారు అనుకుందాం కోడల యొక్క తల్లిదండ్రులు దిగారు అనుకుందాం ఆ తల్లిదండ్రుల్ని పాపం ఏమండి మా అమ్మ నాన్నకి ఊరు తెలియదు ఏం తెలియదు కొంచెం మనం వెళ్ళి తీసుకొని వద్దామని పొరపాటున కారు తీసి బయటికి వెళ్ళారా లేదా క్యాబ్లో తీసుకొద్దామని బయటికి వెళ్ళారా ఇక మొదలవుద్దు చూడండి ఆ అత్తమావళకి ఏం చెయ్యనివ్వండి ఈడ మా కొడుకున్నాడండి మొత్తం ఆడంగి వెదవ వీడు ఎందుకు పనికిరాడు పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతాడండి చెత్త అసలు నా కడుపున చెడబుట్టాడండి అసలు మాట్లాడేస్తారు మరి అక్కడ అల్లుడో గొప్పవాడా ఇక్కడ కొడుకు చేతగానివాడా రెండు ఒకటే క్యారెక్టర్స్ చేతగానితనాన్ని దేనికి పెట్టావు నువ్వు నీ కూతురేమో అక్కడ సుఖపడాలి నీ అల్లుడేమో నీకు సేవలు చేయాలి మరి వేరే ఇంటి నుంచి వచ్చినటువంటి ఆడపిల్ల నీ ఇంట్లో సుఖపడద్దా అలాగే ఒక ఆడపిల్లని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు నీ ఇంటికి వస్తే నీ కొడుకు వాళ్ళకి సేవలు చేయటం తప్ప వాడు అయ్యాడు వీడు గొప్పవాడు ఎలా అయ్యాడు క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఇద్దరూ ఎందుకు సమానం కాదు అయితే ఇద్దరు ఆడంగధవులు అవ్వాలి లేకపోతే ఇద్దరు గొప్పవాళ్ళు అవ్వాలి ఎవరు ఏ మనస్తత్వంతో చూస్తున్నాం మనము ఏ ఒక అమ్మకన్న బిడ్డ నీ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు నీ బిడ్డ ఎందుకు కాలేకపోతుంది అలాగే వీళ్ళు కూడా నేను చెప్తున్నాను కదా పెళ్లి చేసుకుని భార్యని పట్టుకొని వస్తే నిజంగా కొన్ని కేసులు వస్తాయండి ఆడపిల్లలు ఏడుస్తారు నా దగ్గర కూర్చొని వాళ్ళ తల్లిదండ్రులు వస్తే భర్త అనేటటువంటి పదార్థము ఎంత నీచంగా మాట్లాడతాడో ఎంత చులకనగా చూస్తాడో ఎంత నీచమైనటువంటి చూపు వాళ్ళ వైపు ఉంటుంది గతి లేక వాళ్ళు వచ్చి వెళ్ళారు అన్నట్టుగా ఉంటుంది మరి ఆ గతి లేని వాళ్ళ దగ్గరే వీళ్ళు లక్షల లక్షల కట్నాలు తీసుకుంటారు వీళ్ళకి ఏది కావాలన్నా తెచ్చుకుంటారు వీళ్ళకి అవసరం ఉన్నా వాళ్ళు పరిగెత్తుకుని రావాలి వీళ్ళు రోగాన పడితే వాళ్ళు వచ్చి నెలల నెలల తరబడి కూర్చొని చేయాలి మళ్ళీ వీళ్ళకి వంశాంకురాలను ఒక ఒక కంటే కడుపుతో ఉంటేనేమో కడుపుతో ఉన్న దగ్గర నుంచి కన్నంత వరకు సంవత్సరం పాటు నానా చాకిరి గొడ్డు చాకిరి వీళ్ళ వంశాంకురాలను కంటనందుకు కూతురికి చేయాలి కడుపులో ఉన్న వాళ్ళకి చేయాలి వీళ్ళు వచ్చిపోతుంటే చేయాలి సారలు బారసాల్లో అన్నీ కలిపి అవన్నీ చేసుకుంటూ కూర్చోవాలి ఎక్కడ ద్వంద్వ నీతి ఇది చెప్పండి మనం ఎలా బ్రతుకుతున్నామండి నీ ఇంటి ఆడపిల్లని పక్కకి ఎలా ఇచ్చి ఆవిడ సుఖపడాలని కోరుకుంటున్నావో నీ ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లని అదే విధంగా నువ్వు గౌరవించిన రోజున ఆడ ఆడపిల్ల కూడా నీ ఇంట్లో అటువంటి గౌరవాన్ని పొంది నిలబెట్టుకున్న రోజున నీ ఇంట్లో కలిసి వస్తుంది నీ ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది నీ ఇంట్లో లక్ష్మీదేవి నట్టింట ఆడుతుంది ఇది ఎప్పుడైతే జరగదో నేను నిజంగా చెప్తున్నాను ఇవాళ సగం ఫ్యామిలీలు అండి నూటికి అరవై శాతం ఫ్యామిలీలు విడిపోవడానికో భార్యాభర్తలు మనస్పర్ధలతోటి కాపురాలని చెడగొట్టుకోవడానికి కానివ్వండి మనశ్శాంతి లేకుండా గడపడానికి కారణం ఏంటంటే అటు తల్లిదండ్రులు అనవసరమైనటువంటి జోక్యము ఇటు తల్లిదండ్రులు అనవసరమైనటువంటి జోక్యం లేదా అటు ఇటు ఇటు తోడబుట్టిన వాళ్ళ అనవసరమైన జోక్యం ఇటు తోడబుట్టిన వాళ్ళు అనవసరమైనటువంటి జోక్యం అన్నిటికీ మించి కట్టుకున్న వాళ్ళు ఇటు ఆడపిల్ల అయినా సరే ఇటు మగపిల్లవాడైనా నేను అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాను అనే దాని మీద ఒక గౌరవం అనేది మాత్రం ఎవరికి లేదు పెళ్లి జరగాలి వయసు వచ్చింది కాబట్టి మొగుడు కావాలి ఎందుకంటే అందుకు పెళ్ళం కావాలి ఎందుకంటే అందుకు కానీ దేనికోసం మనం పెళ్లి చేసుకుంటున్నాం పెళ్ళి అనేటటువంటి పదం ఏంటి అయ్యా అనంటే రెండు శరీరాలు కలిసి ఒక బిడ్డను కనడమో లేకపోతే రెండు శరీరాలు కలిసి ఒక మంచం మీద కాపురం చేయటం అనేది కాదయ్యా పెళ్ళి అంటే రెండు శరీరాలు కలిసి ఒకే ఆత్మగా జీవితాంతం బ్రతికి ఉండడం అనేది పెళ్ళి అది గుర్తుపెట్టుకుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఆడపిల్లని అటు పంపించినా ఆడపిల్ల ఇటు వచ్చినా కూడా ద్వంద్వనీతి అనేది పెట్టుకోవద్దు మీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డ నీ బిడ్డ అయితే బయటికి వెళ్ళినటువంటి ఆడపిల్ల సంతోషాన్ని సుఖాన్ని భద్రతని ఎంత కోరుకుంటావో నీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డకి ఆడపిల్లకి అంతే భద్రతని సంతోషాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత భర్త దగ్గర నుంచి అత్తమామలకి ఆడపడుచులకి ఇటువా తరపు వాళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి కాబట్టి మిత్రులారా ఏదైనా సరే ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వినేటప్పుడు దాన్ని సక్రమమైనటువంటి రీతిలో కనుక మనం అర్థం చేసుకుంటే ఎలాంటి విభేదాలకి తావుండదు అనేది నా ప్రగాఢ నమ్మకం సో ఇంత గొప్ప విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్